శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో రవి, పంచమంలో బుధుడు, షష్ఠ స్థానంలో కేతు, సప్తంలో గురుడు, అష్టంలో శని, అలాగే లాభంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఇక్కడ ప్రాఫిటబుల్ ప్లేస్లో ఉన్నాడు. సో మిథున రాశి వారు ఇంతకుముందు ఏం చేసి ఉంటారంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు. బహుశా ఉంటే ఆ ల్యాండ్స్ రేట్ రావడం, ఇప్పుడు అమ్మాలనుకుంటే కూడా సక్సెస్ఫుల్గా మంచి రేట్స్ అమ్మడానికి అవకాశం ఉంటుంది. కుజుడు భూతత్వానికి సంబంధించిన ఏ పని చేసినా కూడా అది ప్రాఫిట్గా 15 రోజులు మనకు అనిపిస్తుంది. కుజుడు అన్నవాడు స్వక్షేత్రంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ శుక్రుడు వీక్గా ఉన్నప్పటికీ చతుర్థంలో రవి ఉన్నాడు, పంచమంలో బుధుడు ఉన్నాడు. బుధుడు కూడా చాలా అద్భుతమైన వ్యాపారానికి సంబంధించిన వాడు, మిత్రక్షేత్రంలో బ్రహ్మాండం ఉన్నాడు కాబట్టి కొత్త వ్యాపారాల్లో పాల వ్యాపారం కానీ, ఫార్మాకి సంబంధించిన వ్యాపారం కానీ, మెడికల్ రంగానికి సంబంధించిన కానీ, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ ఇవన్నీ ఒకటి ఒకటి మళ్ళీ రివోక్ అయ్యి యాక్టివేషన్ అవ్వడానికి మొదలవుతాయి. ఇక్కడ నుండి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం బాగా కనుగొతుంది. తర్వాత రోడ్డు మీద టిఫిన్స్ అమ్ముతున్నే వాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ముందు యాక్టివేట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ఈ మధ్య మనకు వచ్చిన సమస్యలు ఏదైతే కోవిడ్ సమస్య వల్ల అన్నీ ఆగి ఉన్నాయి కాబట్టి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ పికప్ అవడానికి అవకాశం బాగా కనిపిస్తున్నాయి. అలాగే గురుడు ఏడేంట్లో ఉన్నాడంటే వైవాహిక జీవనానికి సంబంధించిన వరకు తగాదాలు ఉన్నా, డిస్ప్యూట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా పెళ్లి చేసుకోవాలకన్నా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తున్నా, వీటన్నిటికీ ఇది సరైన సమయం అండి. ఈ 15 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ప్రయత్నాలు చేయండి. కొత్త పెళ్లి చూపులు కానీ ఇలాంటి యాక్టివిటీస్ కానీ చేసుకోవచ్చు. అది కాకుండా అంటే 99.8% దాటిన వాళ్ళు ఎవరైతే ఇంకా పెళ్లి కాలేదు, టెన్షన్లో ఉన్నవాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఈ 15 రోజులని కాదు, కంటిన్యూస్ గురుడు 7వ ఇంట్లో ఉన్నంతసేపు అంటే 2 మంత్స్ ఉంటాడు. ఈ 7వ ఇంట్లో ఉన్నంత కాలంలో మీరు గట్టి ప్రయత్నాలు చేస్తే ఏదైతే వస్తుందో అది గురువు అనుగ్రహంతో వస్తుంది. గురువు అనేవాడు శుభగ్రహం కాదు, వాడి అనుగ్రహంతో ఎప్పుడైతే మనకు వస్తుందో వైవాహిక జీవనం కూడా చాలా బాగుంటుంది. అంచేత అటువంటి అనుగ్రహం ఉన్న సమయం కాబట్టి ప్రయత్నం చేయండి. వివాహం ఉన్నది జరుగుతుంది. 30 ఇయర్స్ 32 కావట్లేని వాడు కూడా వేరే పెద్ద పూజలేం అక్కర్లేదు. ఈ సమయంలో కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇక్కడ వ్యాపారస్తులు చూసుకుంటున్నాం, మళ్ళీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళు చూస్తున్నాం. మెయిన్గా ఈ మెడికల్ రంగంలో ముందుకు వెళ్ళాలనుకుని చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవడానికి బాగా కనిపిస్తుంది. ట్రేడింగ్ చేసేవాళ్ళు, లఘు పరిశ్రమలు చేసే, కుటీర పరిశ్రమలో ఉన్నవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్తో ముందుకెళ్లే ప్రయత్నాలు చేసే, డబ్బులు అర్నింగ్ చేసేవాళ్ళు, మీడియా రంగంలో వాళ్ళకి, ఫిలిం లైన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఇప్పటికీ కనబడతాయి. ఒక అద్భుతమైన ధనాన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా కనబడుతుంది. 12లో రాహు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఖర్చు స్టార్ట్ అయిపోతాయి ఎప్పుడైనా. కానీ శుక్రుడు ఒక వాసన రాహుకు ఉంటుంది. ఎందుకంటే రాహు ఒక క్యారెక్టర్ ఉంది, అదేంటంటే తన సొంతంగా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ప్రభావం కానీ, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ప్రభావం కానీ, ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ప్రభావం కానీ ఎక్కువగా చూపిస్తాడంటారు. అంటే నిజంగా వృషభంలో ఉన్నాడు కాబట్టి వృషభం యొక్క ప్రభావం చూపిస్తాడు, శుక్రుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఒక రకంగా ఆర్థిక బలాన్ని పెంచి దాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇక్కడ మీరు కూడా మళ్ళీ అమ్మవారు లేదంటే నారాయణ అష్టాక్ష మహామంత్రాన్ని కానీ సాధన చేయండి. మంచిగా చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.